హ్యాపీ వాలంటైన్స్ డే జూన్ జూన్ హ్యాపీ వాలంటైన్స్ డే థ్యాంక్ యూ వాలంటైన్స్ డే థ్యాంక్ యూ నువ్వు లేచి రెడీ అయితే నీకు కొన్ని గిఫ్ట్స్ చూపిస్తా చూపించడమే కాదు నీకే ఇచ్చేస్తా ఇప్పుడు కాదు నువ్వు లేచి రెడీ అవ్వాలి టైం 8 అవుతుంది విజ్జు లేచి రెడీ అవ్వు అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే వీరు గారు మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే నా తరపున మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే థ్యాంక్ యూ సో మొత్తం మీద పొద్దు పొద్దున్నే గిఫ్ట్స్ అని చెప్పేసి నన్ను నిద్ర లేపేశారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయితే అయిపోమన్నారు అయిపోయాను ఇంకా నా గిఫ్ట్స్ ఏంటో చూపిస్తే చూసేస్తావా ఎక్కడ దాచారు అసలు ఎప్పుడు ఇలా తెలియకుండా ఆర్డర్ పెట్టాలని అనిపించింది ఓ ఫస్ట్ గిఫ్ట్ యా నాకు ముందుగానే తెలిసిపోయింది ఒక రోజ్ ఓకే ఓపెన్ చేసి చూద్దామా దీనికి ఒక కవర్ గోల్డెన్ రోజ్ అంట బంగారమా అంత ఎక్స్పెక్ట్ చేయకండి ఏంటి అది చేతిలో పట్టున్నా ఆలకిస్తున్నావా మరి ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గుపడుతున్నావు ఏంటి ఐ లవ్ యూ టు ఎవరికి చెప్పలేదు నాకు కూడా చెప్పలేదు ఎప్పుడు నీ ఎప్పుడు చెప్పా చెప్పు నాకు ఫస్ట్ టైం నిజం చెప్పాలి మ్యారేజ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ లో అయిపోయిన వెంటనే ఫస్ట్ బర్త్డేకి నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు 12:00 వరకు వెయిట్ చేసి హ్యాపీ బర్త్డే ఆ వెనుకనే ఆ వెంటనే ఏం చెప్పా నువ్వే చెప్పాను ఐ లవ్ యూ అని చెప్పి చెప్పారు అంత త్వరగా ప్రేమ ఎలా పుట్టిస్తుంది నా మీద నాకు తెలియలేదు మొత్తం మీద అర్థమైంది కదా యా ఇప్పుడు ఎందుకు అర్థం కాదు 4 ఇయర్స్ లో అర్థం చేసుకోకుండా ఉంటామా ఓకే యా మొత్తం మీద బాగుంది రోజు నెక్స్ట్ బాగుంది కదా యా ఇంకా ఉన్నాయా వావ్ చాక్లెట్ నువ్వు తినడం మానేసి చాలా రోజులు అవుతుంది కదా వెయిట్ గెయిన్ అవుతున్నావని కోసం తీసుకుందాం అయ్య బాబాయ్ మళ్ళీ ఇవన్నీ తినేసి వెయిట్ గెయిన్ అయిపోతానేమో ఓ మై గాడ్ యా ఇందుకే నేను చెప్పడం మానేశాను సో 6 మంత్స్గా టోటల్గా వెయిట్ గెయిన్ అవుతున్నానని చెప్పేసి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ పూర్తిగా మానేశాను ఇంతకుముందు కోపం వచ్చిన చాక్లెటే ప్రేమ వచ్చేసిన చాక్లెటే ఏమొచ్చిన చాక్లెట్ చాక్లెట్ అయిపోయేది కవర్స్ ఉన్నాయి అందుకే నేను ఇలా అయిపోయాను మళ్ళీ దీనికి ఇంకో ప్యాకింగ్ ఉంది ఫస్ట్ చాక్లెట్ పెళ్లి చూపుల్లో నేను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాను పెళ్లి చూపుల్లో ఇస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు నచ్చుతావో నచ్చుతావు అనుకుంటాం కదా అదే సెట్ అవుతుందా సెట్ కాదా అని అనుకుంటాం కదా చాలా రోజుల తర్వాత చాక్లెట్ ఎక్కువ వద్దు దాచుకుని కొద్ది కొద్దిగా తిన్నాం కొద్దిగా కొంచెం నేను పెట్టాల్సిన అవసరం లేదు నువ్వే తెలుస్తున్నావు ఫెరారు రోచరా నిజంగా స్పెషల్ అకేషన్కి ఇచ్చుకోవడానికి నిజంగానే చాలా బాగుంటాయి నేను చాక్లెట్ అంటే డ్రై డే మీకు ఎక్స్పెక్ట్ చేశాను బట్ దిస్ ఈస్ సంథింగ్ న్యూ ఎప్పుడు ట్రై చేయలేదు బాగుంది అంటే చాక్లెట్ డేకి రోజ్ డేకి ఇవ్వడం మానేసి అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేస్తున్నావు ఏంటి వెరీ నైస్ ఇంకా ఉన్నాయి ఇంకా
వావే ఇది మాత్రం నీ ఫేవరెట్. కళ్ళు మూసుకో. కళ్ళే మూసుకోవాలా? మూసుకున్నాను. ఏది చూడు. బుడ్డి టెడ్డీ టెడ్డీ, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. చాలా చాలా క్యూట్గా ఉంది. మళ్ళీ టెడ్డీకి ఇంకో బుడ్డి టెడ్డీ ఉంది. చాలా చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ టెడ్డీ కలెక్షన్ బెడ్రూమ్లో పైన ఉంటాయి కదా వరుసగా, ఎప్పుడైనా తర్వాత చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాక్లెట్ రాసి. ఓహో, నేను నా బేబీయా ఇది? ఓకే, పుట్టి టెడ్డి గారు. ఓకే నెక్స్ట్. ఓకే, అసలు లేట్ చేయొద్దు. గిఫ్ట్స్ అనేసరికి ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా ఎన్నో. నేను చూస్తాను. అయ్యే బాబోయ్, ఫస్ట్ టైం అనుకుంటాను కదా శారీ కొన్నాం. అంటే అంటే నా ఐడియా లేకుండా? మీ ఐడియా లేకుండా? ఫస్ట్ టైం. ఒకసారి మీ ఇంటికి వస్తాను, ఫస్ట్ టైం వస్తాను కదా. అది కూడా నా సెలెక్షన్. నేను సెలెక్ట్ చేసిన శారీని కొని తీసుకో. నీకు నచ్చింది కొందాం. నేను నాకు సర్ప్రైజ్ ఇష్టం. సర్ప్రైజ్ అయ్యావా? యా బా. ఏంటి పింక్ పింక్ మ్యాచింగ్ తీసుకొచ్చావా? పింక్ పింక్ నైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లాస్ట్ లాస్ట్ ఇంకొకటి ఉందా? అంటావు కదా నీ డైలాగ్. ఏంటిది మినిహెచ్? ఏయ్ చైన్. గోల్డ్ చైన్ అని నేను అనట్లేదు. యాక్చువల్లీ సేమ్ చైన్ ఎప్పుడు ఇంతకుముందు హాల్స్లోనే నేను తీసుకున్నాను, బట్ అది నాకు యాక్చువల్లీ మిస్ అయిపోయింది అనమాట. చాలా డేస్ ముందే ఈ చైన్ నేను మిస్ చేస్తున్నాను. ఇది నాకు చాలా చాలా నచ్చిన చైన్. ఎందుకంటే చూడండి, క్యూట్గా హార్ట్ సింబల్ ఉంటుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. పోయిన తర్వాత చాలా రోజులు నేను యాక్చువల్లీ వెతుక్కున్నాను. నాతో కూడా చెప్పావు ఇదివరకు. అంత ఇదిగో జ్ఞాపకం పెట్టుకుని మరి వేస్తారా? నేను తీసేస్తాను. చూడు చైన్ మెడలో. ఇదంతా ఒకటే చైన్, ఇవన్నీ ఇండివిజువల్ చైన్స్ కాదు. ఏంటి వీరు గారు? ఇది నువ్వు వేసేసుకోమ్మా, నీకు గోల్డ్ కొంటా, అప్పుడు నేను వేస్తా. రోల్ గోల్డ్ గోల్డ్ గురించి ఎవరన్నారు? ఇష్టంగా వేసేది ఏదైనా బాగుంటది కదా. నేను వేసేసుకోవాలంట. నేను తీస్తాను గోల్డ్ ఉన్నప్పుడు. ఇంకొక చోటు బోర్ ఏముండదు. ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళే చూస్తారు. యా ఎలా వేయాలో తెలుసా? మొత్తం మీద నేను పోగొట్టుకున్న చైన్ని తీసుకుని వచ్చి మళ్ళీ నాకు వేస్తున్నా. యా ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ నాకు బాగా నచ్చింది. అసలు నేనే తీసుకోవచ్చు, బట్ కాకపోతే ఇది స్మాల్ చైన్, బట్ అయినప్పటికీ 600-700 ఎంతో చేంజ్ పడింది అనమాట. అప్పుడు నేను ఇంకా తీసుకోవడం మానేశాను. థ్యాంక్ యూ సో మచ్ వీరు గారు, థ్యాంక్ యూ సో మచ్ చాలా గిఫ్ట్స్ ఇచ్చేశారు ఈరోజు వ్యాలంటైన్స్ డేకి. ఎప్పటికంటే స్పెషల్గా ఈ వ్యాలంటైన్స్ డేని అయితే చేశారనమాట. మరి మీ గిఫ్ట్స్ గురించి ఏం అడగరా? ఇస్తే తీసుకుంటా. నేనే పెద్ద గిఫ్ట్ని మళ్ళీ గిఫ్ట్ కావాలా? మరి అంతే కదా, మంచి వైఫ్ రావడం పెద్ద అన్నిటికంటే పెద్ద గిఫ్ట్. అంటే నా గురించి నేను మరీ ఎక్కువ చెప్పకూడదు. ఏదైనా ఉంటే తను చెప్పాలి కానీ. స్పెషల్ థ్యాంక్స్ ఈ క్వశ్చన్కి చెప్పాలి. ఎందుకని? ఎందుకంటే మన నా బజెట్ ఎంత కవర్ చేస్తుందో ఇది. నీ భజన ఇది, నా భజన ఇది, బాగా కవర్ చేస్తున్నాయి కదా. చూడడానికి అయితే బాగున్నాయి. యా సో అంతేనా? ఇంకేంటి స్పెషల్ ఈరోజు? ఇంకా స్పెషల్స్ కావాలా? ఏ మూవీకి వెళ్దాం? మూవీకి పోదామా? అయితే ప్లాన్ చేయలేదు అనమాట. సో మూవీకి వెళ్ళాలని ప్లాన్ ఏమి ఉండదు. వెళ్ళిపోవచ్చు. సో
అది నెక్స్ట్ ఎలా డే గడుస్తుంది అన్నది నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఏమో నేనైతే అన్ప్లాన్డ్ అన్నమాట. సో అది ఈరోజు వీడియో అయితే యా నాకు కాల్ కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను మళ్ళీ మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లైవ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. అండ్ బై బాయ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సారీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాయ్.